తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ ఎంపీ వివేక్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బీజేపీ సాధన కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, అదేలి రవీందర్, ఈశ్వరయ్య, మలిన కుమార్, మహిళా మోర్చా నాయకులు సుజాత బండి, శ్రీకాంత్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఇక్కడ పడంచేరుకు వచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఆ రోజు స్వామి వివేకానంద గారు విదేశాల్లో పర్యటిస్తూ భారతదేశ ప్రతిష్టను, భారతదేశ సంస్కృతిని, భారతదేశ విలువలను వచ్చిన వ్యక్తి ఆ రోజు శ్రీ స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు ఆ రోజు భారతదేశ ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క ఔన్నత్యంగా ఉంటే, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రపంచ దేశాలకు మరి ఇలా భారతదేశం యొక్క శక్తిని యుక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏదైతే స్వామి వివేకానంద గారు చూపిన ఆశయాలుందో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా స్వామి వివేకానంద ఆశయాలు నెరవేరుస్తూ ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు అంతా పనిచేస్తారు. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి మహనీయుడు వివేకానంద స్వామి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. యువతకు కానీ అదే రకంగా యావత్ భారతదేశానికి కానీ ఒక మార్గదర్శిగా నిలుస్తూ, యువత వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలి, ఈ యొక్క దేశానికి ఎలా తోడ్పాటుగా ఉండాలి, భావితరాల యువతకు ఎలా ఆదర్శంగా ఉండాలో ఆ మహనీయుడు ఆ రోజుతోనే మనిషి మనందరికీ ఒక సూచిగా ఎన్నో వాక్యాలు చెప్పడం జరిగింది. వాటన్నిటినీ పాటిస్తూ ఈరోజు సమాజంలో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఆ మహనీయుడు ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఆ యొక్క వేడుకల్లో వివేక వెంకటస్వామి గారు, మా జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈ యొక్క వేడుకలో పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క మహనీయుని యొక్క సూచనలు, సలహాలు, బోధనలు ఏవైతే ఉన్నాయో అట్టడుగు వర్గాలున్న బరువు బలహీన వర్గాల దగ్గర నుంచి మొదలు పెడితే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యావేత్తలు కావచ్చు, పండితులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అవలంబించేలా ఈ యొక్క సూత్రాలను జనాల్లో తీసుకుపోతూ ఆయన సూచించినటువంటి మార్గంలో నడుస్తూ ప్రజాసేవ కాంక్షితమవుతామని చెప్పి అందరికీ తెలియజేస్తాము. నమస్కారం.